నమస్కారం ఈ న్యూస్ కి స్వాగతం తూర్పు గోదావరి జిల్లా మండపేట ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును నిరసనగా ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వ్యవస్థాపకులు బొంగ సంజయ్ మాదిగ చేపట్టిన సైకిల్ యాత్రకు ప్రజలంతా మద్దతుగా నిలవాలని మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ పిలుపునిచ్చారు యాత్రకు సంబంధించిన మండపేట బాబు అండ్ బాబు కన్వర్షన్ హాల్లో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ మేరకు ఎంఆర్పిఎస్ఎస్ నాయకులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలివిగా రిజర్వేషన్లను నేరుగా కాకుండా దొడ్డిదారిని ఎత్తివేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అన్యాయం చేస్తుందని దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తుంది ఈ రోజు ఈ నెల 17వ తారీఖున జరగబోయే ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ నిరసన సైకిల్ ర్యాలీ యాత్రను పోస్టర్ ఆవిష్కరణ చేసినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే విధంగా మరి కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రజా సమస్యల్ని అధికారులకు ప్రభుత్వాలకు తెలియజేసే విధంగా మీరు చేస్తున్నటువంటి సేవ అభినందనీయం అలాగే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రైవేటీకరణ చట్టాలను వ్యతిరేకిస్తూ 17వ తారీఖున విజయవాడ నుంచి బాబు జగజ్జనరావు విగ్రహం దగ్గర నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది దీని ముఖ్య ఉద్దేశం ప్రైవేటీకరణ అవడం వల్ల ఈ రాష్ట్రంలో గాని లేకపోతే భారతదేశంలో గాని విశేషంగా ఈ రిజర్వేషన్లు తీసేయకుండా ప్రైవేటీకరణ పేరుతోటి మరి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందకుండా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను అతల పాత్రలను తొక్కే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఎంఆర్పిఎస్ ఉద్యమంతో పాటు మరియు ఎస్సీ ఎస్టీ బీసీలకు తక్కువచ్చినటువంటి రిజర్వేషన్లు మేము పూర్తి స్థాయిలో అందించడానికి మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వ్యతిరేక చట్టాలను ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకున్నాం ఇదే విధానం కొనసాగితే ఈ దేశంలో చదువుకున్న విద్యార్థులకు గాని మహిళలకు గాని ఎటువంటి విద్యా అవకాశాలు ఉండవు ఇక్కడి నుంచి దీని మీద పూర్తి స్థాయిలో మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ ప్రైవేటీకరణ చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ 17వ తారీఖున జరగబోయే సైకిల్ యాత్రను విజయవంతం చేయాలని మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రుల ద్వారా మేము ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం ఈ రోజున మన ఏపీఎంఆర్పిఎస్ఎస్ 17వ తారీఖున సైకిల్ యాత్ర కార్యక్రమం పోస్ట్ ఆఫీస్ గా అధిపతి చేయడం మాకు ఎంతో గర్వంగా ఇల్లు అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలకి మన ఏపీఎంఆర్పిఎస్ఎస్ చేస్తున్న ప్రయత్నం అందరూ కూడా మద్దతు తెలపాలని చెప్పి రేపు 17వ తారీఖున విజయవాడ మన బాబు జగన్నారావు దగ్గర నుంచి వైజాగ్ వరకు ఈ సాగే సైకిల్ యాత్రకి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మద్దతు తెలపాలని ముఖ్యంగా మన వైద్య ప్లాంట్ వైద్య ట్రీట్మెంట్ ప్రైవేటీకరణ అంటే ఒక స్టీల్ ప్లాంట్ కాదు కేంద్ర ప్రభుత్వం మన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరంగా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజున మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలందరూ కూడా రిజర్వేషన్ కోల్పోతారు దీనివల్ల అంటే డైరెక్ట్ గా రిజర్వేషన్ తీయకుండా దొడ్డిదారిన ఇటువంటి నిర్ణయాలు తీసుకుని మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్యాయం చేస్తుందంటే దీన్ని తీవ్రంగా మనం వ్యతిరేకిస్తూ దానికి మన ఐటీఎంఆర్పిఎస్ మన వ్యవసాయ అధ్యక్ష సంజయ్ గారి ఆధ్వర్యంలో చేపడుతున్న సైకిల్ యాత్ర విజయవంతం కావాలని చెప్పి అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పాస్కో కమిటీకి ఒప్పందం చేసుకుంది దాన్ని కూడా మనం రద్దు చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ యాత్ర విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను There is no such thing as the future, and the future is being written by children we make. Mind needs engagement, and we find it through understanding the child. The future is written in school you choose, where breadth and depth of knowledge collides with great minds, capable to connect children with ideas, and ideas transformed into reality with dedicated teachers. We are into the making of responsible citizens. The IITs, IAs, doctors, we call this RIS model the Rajmahendra International School.
your child's future is secured here. Let's join the world-class education today. Rajamahendri International CBSE School, Rajamahendri.